ఇంకా ఆవిష్కరణ జరగబోతోంది. గరికపాటి వారి తనయులు శ్రీ గరికపాటి గురజాడ గారు ఎంఫిల్ వారు రచించిన ఈ విద్య వేదిక మీద ఇప్పుడు విశ్వనాథ్ రాజు గారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడుతోంది. మాతృదేవోభవ క్షీరబ్ధింజనీంచనంటనొక ఆశీర్వాదవాక్యము అమ్మా క్షీరబ్ధింజనీంచనంటనొక ఆశీర్వాదవాక్యము విస్ఫారత్పేన నికుంజపుంజముల నా భగ్యంబుగా విస్ఫారత్పేన నికుంజపుంజముల నా భగ్యంబుగా దానిలో రారంభించదనమ్మయంచో క్షీరబ్ధింజనీంచనంటనొక ఆశీర్వాదవాక్యము విస్ఫారత్పేన నికుంజపుంజముల నా భాగ్యంబుగా దానిలో రారంభించదనమ్మయంచు కవితాహయ్యంగవీనమ్మును కవితాహయ్యంగవీనమ్మును ఆ క్షీరద్వాదశి నాకొసంగెను కవితాహయ్యంగవీనమ్మును ఆ క్షీరద్వాదశి నాకొసంగెను హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్ కవితాహయ్యంగవీనమ్మును ఆ క్షీరద్వాదశి నాకొసంగెను హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్. కార్తీక మాసం అంటే మీ అందరికీ ఇష్టమే, నాకు ఇష్టమే, కానీ నాకు ప్రత్యేకమైన ఇష్టం. కాలకంఠునికి ప్రియమైన మాసం అని కాదు, మాబోటి పురాణాలు చెప్పేవాళ్ళకి ఖాతాలు ఎక్కువ ఉంటాయని కాదు, ఇది మా అమ్మ పుట్టిన మాసం. మన క్షీరాబ్ధి ద్వారసి సరిగ్గా ఇప్పటికి 3 రోజుల క్రితం క్షీరాబ్ధి ద్వారసి నాడు మా అమ్మ జన్మించింది. ఆ తల్లి కడుపున పుట్టడం వల్ల నాకు దైవభక్తి వచ్చింది. మా నాన్నగారు 15 జన్మించారు, అందుకని దేశభక్తి కూడా వచ్చింది. దైవభక్తి, దేశభక్తి ఈ రెండింటినీ కూడా మేళవించి మనం జీవితాన్ని గడపాలి. ఇవాళ జాతీయవాదానికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని మీరంతా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దేశమంతా అందున హైదరాబాద్ వాసులంతా ప్రత్యేకంగా గమనిస్తున్నారు జాతీయ భావాలకి, జాతీయవాదానికి పెరుగుతున్నటువంటి ప్రాధాన్యాన్ని. ఈ భారత జాతి మూలాలన్నీ కూడా ఆధ్యాత్మికతలో ఉన్నాయి. ఐశ్వర్యంలో లేవు, అధికారంలో లేవు, అహంకారంలో లేవు, పూర్తిగా ఆధ్యాత్మికతలో ఉన్నాయి మన జాతి యొక్క మూలాలన్నీ కూడా. భారత జాతి అన్నా హైందవ జాతి అన్నా ఒకటే అర్థం, రెండు అర్థాలు కావు. భరతుడనేటువంటి, జడభరతుడనేటువంటి మహారాజు పరిపాలించడం కారణంగా దీనికి భారతదేశం అని పేరు వచ్చింది. సింధు నదీ ప్రాంతంలో ఉండేటువంటిది కాబట్టి సైంధవం సింధువు అనేవారు, అది క్రమంగా హిందువు అయింది. ఆర్యులు అన్నా హిందువులు అన్నా భారతీయులు అన్నా అంతా ఒక్కటే పదం, ఇందులో ఏమీ భేదం చూడవలసిన అవసరం లేదు. మన మూలాలన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే మన సంస్కృతిలోనూ మన భాషలోనూ ఉన్నాయి. భారతస్య ప్రతిష్టే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథ అన్నారు. భారతదేశానికి ప్రతిష్ట కలిగించే అంశాలు ఏమిటి అంటే, ఒకటి సంస్కృత భాష, రెండు మన సంస్కృతి అన్నారు. సంస్కృత భాష ఎందుకో మనం ప్రసంగంలో అవసరమైనప్పుడు చెప్పుకుందాం. సంస్కృతి ఎందుకు అంటే ఇదిగో ఎందుకు ఇక్కడ ఇన్ని దీపాలు మనం వెలిగిస్తున్నాం. ఇవాళ ఒక శతకోటి దీపోత్సవంలాగా అత్యంత వైభవంగా ఇక్కడ వివాహ సందర్భంగాను, పుణ్యతిథి సందర్భంగాను, కార్తీక పౌర్ణమి సందర్భంగాను, సోమవారం సందర్భాను అన్నీ కలిపి వచ్చాయి కాబట్టి, శుభ సందర్భాలన్నీ కలిపి వచ్చాయి కాబట్టి ఇన్ని దీపాలతో ఇక్కడ కోటి దీపోత్సవంలాగా చేస్తున్నారు. ఎన్ని దీపాలు ఉన్నాయో లెక్క పెట్టడం కూడా కష్టమే. మనం అందరం దీపాల ముందు కూర్చుని నవ్వుతున్న వాళ్ళ నవ్వులు కూడా దీపాలుగా భావిస్తే ఈ దీపాలు లెక్క పెట్టడం కష్టమే.
అన్ని దీపాలు ఉండగా ఇన్ని దీపాలు ఉన్నా కూడా ఇవాళ మనం ఆకాశంలో వెలుగుతున్నటువంటి దీపాన్ని చూడాలి ప్రత్యేకంగా కార్తీక పూర్ణిమ అందుకని చంద్రుడు అనేటువంటి దీపం మనకి ప్రత్యక్షంగా దర్శనమిస్తూ ఉంటాడు పైగా అన్ని మాసాలలోకి శరద్ ఋతువులో కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమ విశిష్టమైనది ఎందుకంటే ఈ రోజు వెన్నెల చాలా ఉంటుంది వనభోజనాలు చేసే వాళ్ళు ఉత్సవాలు చేసుకునే వాళ్ళు విందు వినోదాలు చేసుకునే వాళ్ళు కూడా ఈ రోజు జరుపుకుంటారు ప్రత్యేకంగా తెల్లవారులు జాగారం కూడా చేస్తారు ఉపవాసము చేస్తారు జాగారము చేస్తారు వీటిని మహాపుణ్యంగా చెబుతారు ఎందుకంటే ఆ వెలుగుతున్నటువంటి చంద్రుడు అనేటువంటి దీపం లోకాన్ని వెలిగింపజేస్తున్నాడు రాత్రి మొత్తం వెన్నెలమయం చేస్తున్నాడు ఆయన ఎంత తెల్లని వెన్నెల వెలుగులు చంద్రుడు ప్రసరింపజేస్తున్నాడో ఆకాశం నుంచి గమనించండి నిజానికి మనం కోటి దీపాలు పెట్టినా కూడా ఆ వెన్నెల ముందు ఇది నిజానికి దిగదుడిపే అనిపించుకుంటుంది ఆ వెన్నెల అంత గొప్పది పిండారబోసిన ఎండనేసిన గాని ఇట్టి ధావళ్యము లేచటగలము సాగరకోశ మహాకావ్యంలో నేను సరిగ్గా కార్తీక పూర్ణిమ నాటి వెన్నెలని వర్ణించినటువంటి పద్యం ఇది వాళ్ళందరూ వెన్నెట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం చలికి కానీ మంచుకు కానీ భయపడకుండా కాబట్టి ఆ వెన్నెలని వర్ణించుకుని వెన్నెలను మన జీవితాల్లో నింపుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పిండారబోసిన ఎండనేసిన గాని ఇట్టి సాబళ్యము లెచటగలము శివుడు నవ్వగవచ్చు కవులు వ్రాయగవచ్చు శివుడు నవ్వగవచ్చు కవులు వ్రాయగవచ్చు ఇటి ధావళ్యము లెచటగలవు శరదామూర్తిలో శరదంబులాప్తిలో ఇటి ధావళ్యము లెచటగలవు శరదామూర్తిలో శరదంబులాప్తిలో ఇటి ధావళ్యము లెచటగలవు పాలచంద్రములో పరమేష్ఠి హంసలో ఇటి ధావళ్య చటగలవు సత్యమును ధర్మమును గూడి శాశ్వతముగా చెలిమి చేసిన పుట్టుని తెలుపు నిజము సత్యమును ధర్మమును గూడి శాశ్వతముగా తెలుపు చెలిమి చేసిన పుట్టుని తెలుపు నిజము అందుకో అందులకనేమో అందులకేమో అందులకేమో వెన్నెల ఔషధము వెన్నెల ఔషధము అందులకేమో వెన్నెల ఔషధము పంచమ ప్రాణమయ్యే ప్రపంచమునకు వెన్నెల ఔషధము పంచమ ప్రాణమయ్యే ప్రపంచమునకు సాధారణంగా వెన్నెల బాగా ఉంటే పూర్వం ఎలా అనేవారంటే ఇప్పుడు కొంచెం అర్థం కావడం కష్టం కానీ ఇప్పుడు యువత యువకులకు పూర్వం మా చిన్నతనంలో పెద్దవాళ్ళు ఏమనేవారంటే పిండి ఆరబోసినట్టుగా ఉంది అనేవారు ఇప్పుడు మనం పిండి ఆరబోయడం మానేశాం ప్యాకింగ్ పిండి రెడీమేడ్ పిండి తెచ్చుకుంటున్నాం పిండుకుంటున్నాం ఇంట్లో కూర్చుని అందుకని పిండి ఆరబోయడం అనేది మనకి తెలియదు ఇప్పుడు అన్నీ రెడీమేడే కదా అన్నీ రెడీమేడ్ అందుకని ఆ రెడీమేడ్గా ఉన్న ప్యాకెట్లు చింపుకోవడం వాటిని ఏదో ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం తర్వాత చింపుకోవడం ఎప్పటికప్పుడు రెడీ టు కుక్ రెడీ టు కుక్ అన్నది అందుకే ఈ కుక్కకి కుక్కకి పెద్ద భేదం ఏముండదు ఇక్కడ కుక్కల తిండి అలాగే ఉంటుంది మన తిండి అలాగే ఉంటుంది అందుకని రెడీ టు కుక్ తింటున్నావు అంటే ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు అనే అర్థం రెడీ టు కుక్ అని ఎవరన్నారా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అనాలి ఐఎమ్ రెడీ టు కుక్ అని అందుకని రెడీ టు కుక్ అని ప్యాకెట్ అంటే ఎలాగా నేను ఉండడానికి సిద్ధంగా ఉన్నాను అనాలి కానీ ఆ ప్యాకెట్ సిద్ధంగా ఉంటుందో ఉండడానికి అమాయకత్వం కానీ అది ఎప్పుడు వాడుకో ఆ కూరగాయలు ఎప్పుడు కోసారో అందులో ఎప్పుడు పెట్టారో అదో ప్లాస్టిక్ సంచి దానికి ఎన్ని రంగులు ఉన్నాయో ఆ పైన మనం ఫ్రిడ్జ్లో పెట్టాం ఇక్కడ ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత మైనస్లో 70 ఉందో 80 ఉందో ఈ మొత్తం చల్లగా చల్లగా గడ్డగట్టుకు పోయి మంచుగడ్డల మధ్యలో ఉన్న మొక్కల్ని తీసుకుని అప్పటికప్పుడు కాస్త మళ్ళీ మైక్రోవేవ్ కొత్తగా కనిపెట్టాంగా ఈ మధ్యన ఎందుకంటే కాల్చుకు తినడానికి ఇది వరకు భార్యను భర్త భర్తను భార్య కాల్చుకు తినేవారు ఇప్పుడు కాల్చుకు తినడానికి ఒక యంత్రం కూడా వచ్చింది అది కాల్చుకు తినే యంత్రమే ఈ చల్లగా ఉన్న వాటిని అందులో బారేయడం 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో తిప్పడం అది పట్టుకొచ్చి మొగుండు ఎత్తి మీద బారేయడం వాడు ఉంటాడో పోతాడో తర్వాత విషయాలు అవన్నీ ఇంకా తింటే తినరా అబ్బాయి లేదా ఇది కూడా లేదని ఈ రకమైనది వచ్చిన తర్వాత పిండారబోయడం అనే మాట మనకు అర్థం కాదండి నిజానికి కానీ ఇదివరకు పల్లెటూళ్ళలో డాబా ఇళ్ళు ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా అనుభవించేవారు ఈ సౌఖ్యాన్ని ఏదైనా రొట్టెల పిండి చేయాలన్నా ఏం చేయాలన్నా ముందు పిండిని ఆరబోసేవారు ఆ పిండి ఆరబోస్తే ఎలా ఉంటుందంటే ఎక్కడా మధ్యలో నల్లటి రేణువులు కూడా లేకుండా తెల్లగా ఉంటుందండి అందుకని పైగా తెల్లటి పంచ మీదే ఆరబోసేవారు దాన్ని అందుకని పిండి ఆరబోసినట్టుంది వెన్నెల అంటూ ఉంటారు పిండంతా ఇలా ఆరబోస్తే ఎలా ఉంటుందో వెన్నెల అలా ఉంటుంది అందుకని కవిగారు ఇక్కడ ఉంటున్నారు పిండి ఆరబోసినా ఎండ నేసినా కానీ పిండిని ఆరబోసినా లేదా ఎండని పడుగు పేకాకగా అడ్డం నిలువు దారాలతో నేసినా ఇంత సౌభాగ్యం వస్తుందా ఇటువంటి వెన్నెల మళ్ళీ చూస్తామా అలాగే
శివుడు నవ్వగవచ్చు, కవులు వ్రాయగవచ్చు, ఇటి దావళ్యము లెచ్చటగలవు. మనకు తెలుసున్నదే పురాణ విశేషాలు. అందులోంచే ఒక విశేషాన్ని ఇక్కడ సాగరఘోష కావ్యంలో నేను లాగి సరదాగా చెప్పాను. శివుడు నవ్వేట, శివుడు అరుదుగా నవ్వుతాడండి. మనం గ్రహించాలి, శివుడు అరుదుగా నవ్వుతాడు. ఎందుకోసం? శివుడు లయకారుడు. ఆయన మొత్తం ప్రపంచాన్ని మొత్తం లయం చేయడమే ఆయనకి తెలుసు. అందుకని ఆయన సాధారణంగా నవ్వుడు, చాలా గంభీరంగా రౌద్రంగా ఉంటాడు. అసలు రుద్ర శబ్దం నుంచే రౌద్రం అనే మాట వచ్చింది కదా. చాలా అరుదుగా నవ్వుతాడు ఆయన. పైగా ఎప్పుడు శివుడు నాట్య భంగిమలో ఉంటాడు, నాట్యం చేస్తే, లేదా తపో భంగిమలో ఉంటాడు. ఇక్కడ చూడండి శివుడు ఎలా ఉన్నాడు. మన కోసం ఈ కుడి చెయ్యి పెట్టి అనుగ్రహిస్తున్నట్టుగా శివుడు ఉన్నాడు, కానీ సాధారణంగా శివుడు తపో భంగిమలో ఉంటాడు. ఇక్కడ మనకి కార్తీక పౌర్ణమి, వచ్చిన భక్తులను ఆశీర్వదించాలి, అనుగ్రహించాలి. కాబట్టి శివుడు కళ్ళు తెరిచి ఉన్నట్టు ఆశీర్వదిస్తున్నట్టు ఈ శిల్పాన్ని తయారు చేశారు. కానీ సాధారణంగా శివుడు అలా ఉండడు. కళ్ళు అర్ధనిమీలిత నేత్రాలుగా ఉంటాయి, సగం తెరిచి ఉంటాయి, సగం మూసి ఉంటాయి. ఎందుకు అలా మూసి ఉంటాయంటే లోపలికి చూస్తూ ఉంటాడు ఆయన సరిగ్గా. లోపలికి దృష్టి చెదిరిపోకుండా నాసికాగ్రాన్ని ముక్కు కొసన చూస్తూ ధ్యానం చేయాలి అంటే అర్ధనిమీలిత నేత్రాలతో ఉండాలి, సగం కనురెప్పలు మూసి ఉండాలి. అలా ఉండి తపోభంగిమలో ఉంటాడు. అందుకని పార్వతీదేవి మరి భార్య కదా, ఎంత అమ్మవారైనా ఆడదాడదే భార్య భార్యే. భార్య ఏం కోరుకుంటుంది? ఎంతసేపును భర్త నాతో గడిపితే బాగుండు, మాట్లాడితే బాగుండు, సరదాగా మాట్లాడితే బాగుండు, నేను ఇచ్చిన టీ బాగుందంటే బాగుండు, కాఫీ బాగుందంటే బాగుండు, మొత్తం మీద అన్నీ బాగున్నాయనే చెప్పాలి. ఏదన్నా బాగులేదన్నావా మన్నాడు నుంచి శ్రీమద్ రమణారమణ గోవింద అయిపోయినట్టే లెక్క. అందుకని బాగున్నా బాగులేకపోయినా బాగుంది అనేస్తే ఓ మాట అయిపోతుంది, ఇంకోసారి ఇస్తారు, బాగులేదంటే పెట్టుకోమంటారు. అందుకని పార్వతీదేవి కూడా అలాగే కోరుకుంటుంది. కాబట్టి ఎప్పుడైనా కాస్త మాట్లాడిద్దాం పలకరిద్దాం చూసేది. ఈయన పలికితే కదా ఎప్పుడు తప్పు భంగిమలో ఉంటాడు. ఎప్పుడూ అరుదుగా ఆవిడతో మాట్లాడుతూ ఉంటే నవ్వేవాట. ఆవిడ ఏం చేసింది? మా ఆయన అరుదుగా నవ్వుతాడు, ఎప్పుడు కోపంతోనే ఉంటాడు, రుద్రుళ్లాగా అరుదుగా నవ్వుతాడని ఈయన నవ్వినప్పుడల్లా ఓసారి ఆ నవ్వులు ఇలా దూసేదిట. కవిగారు చెబుతాడు, కాళిదాసు చెబుతాడు, ఆయన ఓ కుమార సంభవంలో ఓ సందర్భంలో చెబుతాడు, మేఘసేన దేశంలో కూడా చెబుతాడు. అందుకని ఇలా కవి నవ్వు, మా ఆయన అరుదుగా నవ్వుతాడు, నవ్వినప్పుడు ఇలా చిన్నపిల్లలు ఏదైనా పెరుగు ముద్ద తింటే మూతి ఇలా దోస్తారు చూడండి, ఆ పెరుగు ముద్ద మళ్ళీ మూతికి అంటుకోకుండా ఇలా తీస్తారు కదా, అలాగా వాళ్ళ శివుడు నవ్వినప్పుడు ఇలా దూసిందిట. ఆ దూసిన నవ్వులన్నీ ఓ పక్కన పెట్టిందిట. అరుదుగా నవ్వుతాడైనా అస్తమానం నవ్వడు కదా, ఎప్పుడైనా కాస్త గంభీరంగా ఉంటే ఆ నవ్వులైనా తీసుకొచ్చి మళ్ళీ ఓసారి వాట్సాప్లో పెట్టి చూసుకోవచ్చు, ఫేస్బుక్లో పెట్టుకోవచ్చు, అరుదుగా నవ్వుతాడు అని శివుడు నవ్వినప్పుడు అప్పుడు నవ్విన నవ్వు అప్పుడు నవ్విన నవ్వు కొన్ని నవ్వులు తీసి రాశిగా పోసిందట. కాళిదాసు చెబుతాడండి ఎంత అద్భుతమైన విషయం అంటే, అలా శివుడు నవ్విన నవ్వులన్నీ రాశిగా పోస్తేనే హిమాలయ పర్వతం ఏర్పడింది అంటాడు ఆయన. అది మహాకావ్యంలో కాళిదాసు చెప్పినటువంటి మాట. శివుడు నవ్విన నవ్వులన్నీ రాశిగా పోస్తే హిమాలయ పర్వతం అయిందిట. తెల్లగా మంచుకొండ ఉంటుంది కదా, ఆ పర్వతం ఎలా వచ్చింది అంటే త్రయంబకశ్యాట్టహాస అంటాడు ఆయన. ఆయన ఒకసారి పార్వతీదేవి నవ్విస్తూ ఉంటే వికటాట్టహాసం చేసేట, ఏం బాగుందని బ్రహ్మాండంగా నవ్వేట, మళ్ళీ ఇంతటి నవ్వు నవ్వుతాడో నవ్వడో అని నవ్వేలా దూసి ఆవిడ ఓ చోట దాచిపెట్టింది. అదో చమత్కారమైన వైభవం. అలాగా శివుడు నవ్వగవచ్చు, కవులు వ్రాయగవచ్చు, కానీ ఇవాళ పున్నమి వెన్నెల ఉన్నంత తెల్లగా ఉంటుందా అండి ఆ నవ్వు మాత్రం. అలాగే శారదాదేవి, సరస్వతీదేవి మా ఎలవేల్పు, మా ఇష్టదేవత, మా కవులందరికీ సరస్వతీదేవి అంటే ఎంత ఇష్టమండి. మేము ఏమన్నా అడిగితే డబ్బు అడిగినా సరస్వతీదేవినే అడుగుతాం, వైభవం అడిగినా సరస్వతీదేవినే అడుగుతాం, దైవానుగ్రహం అడిగినా ముందు మాకు గుర్తొచ్చేది సరస్వతీదేవి. ఎందుకంటే మా ఇంట్లో మేమంటే ఆవిడకి ఇష్టం, ఆవిడంటే మాకు ఇష్టం. ఎంతమంది దేవతల్ని మేము కొలిచినా సరస్వతీదేవి అంటే మాకు ఇష్టం. ఇష్టదైవం ఎవరంటే సరస్వతీదేవి. సాహిత్యంలో ఉన్నవాళ్ళు ఎవరికైనా అంతే. అందుకని మా సరస్వతీదేవి కూడా చాలా తెల్లగా ఉంటుంది. ఆవిడ తెలుపు కూడా ఈ తెలుపు ముందు నిలబడుతుందా చెప్పలేము. శరదంబుదాప్తి, శరత్కాలంలో మేఘాలు తెల్లగా ఉంటాయి, ఆ తెలుపు కూడా సరిపోదు. మరి ఈ తెలుపుకి ఏది సరిపోతుందయ్యా? పాలసంద్రంలో తెలుపు కూడా సరిపోదు, బ్రహ్మదేవుని యొక్క హంసవాహనం హంస తెలుపు కూడా సరిపోదు. మరి ఈ తెలుపుకి ఏది సరిపోతుందయ్యా అంటే ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాం, మన ప్రవర్తన ద్వారా జీవితాన్ని మొత్తం వెన్నెలని మించిన తెల్లగా చేసుకోవచ్చండి. సత్యమును ధర్మమును గూడి శాశ్వతముగా చెలిమి చేసిన పుట్టిని తెలుపు నిజమో. సత్యం ధర్మం ఈ రెండూ కలిపి శాశ్వతంగా స్నేహం చేస్తే అక్కడ వెన్నెలను మించిన తెలుపు ఉంటుంది. మనం గుర్తించాలి, ఇన్ని దీపాలు ఇక్కడ పెడుతున్నామంటే ఎందుకు పెడుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. మేము 10 దీపాలు పెట్టాం, మేము 20 పెట్టాం, మేము 100 పెట్టాం, రోజు దీపాలు పెడుతూనే ఉంటాం. అసలు దీపం పెట్టకుండా నేను పడుకోను లేవను, ఈ మాటలన్నీ ఆర్భాటాలు గర్వాలకు దారితీస్తాయి.
నిజానికి దీపం ఎందుకు పెట్టడమో దీపంలోనే చెబుతారు. దీపం పెట్టినప్పుడు ఒక శ్లోకం చెబుతారు. ఇప్పుడు అక్కడ నేను అందరి చేత దీపాలు పెట్టించినప్పుడు ఆ శ్లోకం చదివాను ఖచ్చితంగా. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం అంటారు బ్రాహ్మణులు. వైదిక బ్రాహ్మణులు ఎప్పుడు ఆ శ్లోకం చదువుతారు. మామూలుగా మనం ఏదో దీపం జ్యోతి పరం బ్రహ్మాను చదువుతాం, వైదిక బ్రాహ్మణులు ఇది చదవరండి, అది చదువుతారు ఖచ్చితంగా. సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటే దీపం ఎలా పెట్టాలో, దీపంలో ఎన్ని ఒత్తులు ఉండాలో, ఎలా వెలిగించాలో, అసలు దాని ఉద్దేశం ఏమిటో ఈ శ్లోకంలో ఉంది. సాధ్యం త్రివర్తి సంయుక్తం, దీపం సాధారణంగా మూడు ఒత్తులు కలిపి పేని పెట్టాలి. మూడు ఒత్తులు విడిగా పెట్టడం కాదండి, మూడు ఒత్తులు కలిపి, మూడు దారపోగులు పత్తి నుంచి తీసినటువంటి నూలు పోగులు, మూడు పోగులు కలిపి ఒకటిగా చేసి పెడతారు. ఎందుకు? దానికి మళ్ళీ లెక్కలు వేసుకుని నేను మూడు పోగులు పెట్టలేదు, రెండు పోగులు పెట్టాము, అందుకే మా ఇంట్లో ఎలా జరిగింది, ఈ దిక్కుమాలి నమ్మకాలన్నీ పక్కనెట్టాలి. నువ్వు దీపం పెట్టడాన్ని బట్టి శుభము అశుభాలు జరగవు, మన మనస్సును బట్టి జరుగుతాయి. కొంపలేం అంటుకుపో, దీపంలో తేడా వస్తాయి, కానీ శ్రద్ధగా చేయాలి, దాని తత్వం గ్రహించాలి. మూడు దారపోగులు, మూడు పోగులు కలిపి ఒత్తిగా పెడతారు. ఎందుకని మూడు అంటే త్రీ అని కదా అర్థం. దారపోగును సంస్కృతంలో గుణం అంటారు, త్రిగుణాలు అంటారు. త్రివర్తి సంయుక్తం మూడు దారపోగులు కలిపి ఒక ఒత్తుగా ఎందుకు పెడతారంటే మనిషిలో ప్రతి జీవిలోనూ కూడా ప్రకృతి నిండా కూడా త్రిగుణాలు ఉంటాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం అంటే ఏమిటి? ఇలాంటి ఉత్సవాలు వినోదాలు జరుపుకోవడం, పండుగలు జరుపుకోవడం, అగో శివుడు విగ్రహాన్ని పెట్టుకోవడం, నమస్కారం చేసుకోవడం, ముత్తయిదువులందరూ చక్కగా పట్టుబట్టలు కట్టుకుని మంచి పసుపు కుంకాలతో వెలిగిపోతూ దేవతల్లాగా కూర్చోవడం, వారి భర్తలు కూడా ఆనందంగా ఉండడం, పిల్లా పాపలతో ఆనందంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం సత్వగుణం. మనం అందరం ఇప్పుడు ఆ గుణంలోనే ఉన్నాం. ప్రసంగం చేసేవాళ్ళు, ప్రసంగం వింటున్న వాళ్ళు అలాగే ఉంటారు. ప్రసంగం ప్రసంగాంతే మన గొడవ మందే అనేవాళ్ళు రజోగుణంలో ఉంటారు. వింటున్న వాళ్ళే సత్వగుణంలో ఉన్నట్టు లెక్క. ప్రశాంతంగా ఉంటే సత్వగుణంలో ఉన్నట్టు. రజోగుణం అంటే ఏమిటి? నీకంటే నేను ఎక్కువ దీపాలు పెట్టా, నా దీపమే బాగా వెలిగింది, నీ దీపం ఆరిపోయింది అని మాట్లాడుతూ ఉంటారే, ఇది రజోగుణం. ఇది కూడా మనలో కొంతమందిలో కూడా, అసలు మనం దీపం పెట్టడం కంటే ఎదుటి వాళ్ళకంటే ఎక్కువ పెట్టాం, వాళ్ళకంటే వైభవం చేశాం, వాళ్ళ ఇంటికంటే మన ఇంటికి చుట్టాలు ఎక్కువ వచ్చారు, వాళ్ళకంటే మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాం, వాళ్ళకంటే మనం ఎక్కువ సంపాదించాం, ఈ పోలికలు పోటీలు పెట్టుకుంటామో ఇదే రజోగుణం. అందుకే రజోగుణం నుంచే రాజకీయం వచ్చింది. రాజకీయం అంటేనే పోటీ, రజోగుణం అంటేనే పోటీ. ఈ పోటీలు పడడం రజోగుణం. కానీ అసలు మానేయడం కంటే పోటీ పడేనా పెట్టడం మంచిది అన్నారు. అసలు మానేయడం కంటే కార్తీక పౌర్ణమి నాడు కార్తీక మాసంలో జాగారం చేస్తారు, కొంతమంది చెయ్యలేరు. కాబట్టి ఏం చెప్పారో తెలుసా? జూదం ఆడైనా జాగారం చేయమన్నారు. జూదం ఆడైనా సరే జాగారం చేయమన్నారు. ఇప్పుడు పైగా జూదం ఆడడానికి ఎక్కడ అక్కల, మన ఫోన్ దగ్గర మన దగ్గర పెట్టుకుంటే మనం ఎక్కడ ఉంటాం, మన అక్కగారు బొంబాయిలో ఉంటుంది, మన బావగారు ఏమో అమెరికాలో ఉంటాడు, అంతా కలిసి అష్టాచమ్మ ఆడేసుకోవచ్చు శుభ్రంగా. అందుకని అలా జూదమాడైనా సరే జాగారం చేయమని ఎందుకు చెప్పారు అంటే, అలా చెప్పారు కదా ఇక ప్రతి కార్తీక మాసంలో జూదమాడు చూకూర్చో కూడా దాని అర్థం అది కాదు. మామూలుగా ఉంటే నిద్ర వస్తుంది కాబట్టి, జూదమాడితే కాస్త ఆసక్తిగా ఉంటుంది కాబట్టి నిద్ర రాకుండా ఉంటావు కదా అని ఉద్దేశం అక్కడ. అంటే క్రమంగా ఏం చేయాలి? ఈ జూదమాడడం మానేసి నిద్రపోకుండానే శివనామస్మరణ చేయడం అలవాటు చేసుకోవాలి. అంతేగాని జూదానికి పుణ్యాలు పెట్టకూడదు. ఇంకా జూదానికి పుణ్యాలు ఉండవు, పాపాలు తప్ప. అలవాటు ఎందుకు చెబుతారు అంటే దానికోసమైనా ఉంటాడు, అదే రజోగుణం. రజోగుణంతో ఉన్నా మంచిదే. ఇంకా తమోగుణం అంటే ఏమిటో తెలుసా? వాళ్ళ మీద నేరాలు, వీళ్ళ మీద నేరాలు చెప్పుకుంటూ రాక్షస బుద్ధితో ఉంటూ ఈ దీపాలకి వాటికి ఏవో పిచ్చి కోరికలన్నీ కోరుతూ, అసలు మనం బాగుపడ్డం కంటే ఎదుటివాడు నష్టపోవడమే మనకు ఆనందం అని చెబుతూ ఉండడం ఉందో, ఇది తమోగుణం, ఇది రాక్షస గుణం. అలా ఉండడం కూడా ఓ గుణం ఉంటుంది. ఈ మూడు గుణాలు మనలో ఉంటూ ఉంటాయి. ఏ గుణం ఎప్పుడు పైకి వస్తుంది అంటే చెప్పలేమండి. అందుకని మనం ఎప్పుడు సత్వగుణంలో ఉంటాం, ఎప్పుడు రజోగుణంలో ఉంటాం, ఎప్పుడు తమోగుణంలో ఉంటాం అంటే మనిషి ప్రవృత్తిని బట్టి ఉంటుంది. అది పగలు తత్వగుణంలో ఉంటాడు, రాత్రి అయితే మన వాడు తమోగుణంలోకి వెళ్ళిపోతాడు. ఇంకా మళ్ళీ తెల్లారితే ఏ గుణంలో ఉంటాడో తెలియదు. ఎప్పుడు ఈ మూడు గుణాలు మనలో నాట్యం చేస్తాయి. అందుకే దీపం పెట్టినప్పుడు మూడు ఒత్తులు కలిపి పెట్టమని ఎందుకు చెప్పారు అంటే, ఈ మూడు గుణాలని కలిపి సమన్వయం చేసి దీపంగా వెలిగించాలి జీవితాన్ని. ఎక్కడ? పరమశివుని దగ్గర. మన జీవితాన్నే దీపంగా వెలిగించి పరమశివుడికి సమర్పణ చేయడమే ఈ దీపోత్సవానికి తాత్పర్యం. అది మనం గ్రహిస్తే సరిపోతుంది. జీవితాన్నే ఒక దీపం చేయాలి. ఆ జీవితంలో భక్తి అనేటువంటి నూనె పోయాలి. దీపత్వం, జీవితాన్ని దీపం చేయడం ఎలాగండి? భక్తిని నూనెగా పోయాలి. మనకి భక్తి ఉంటేనే దీపం పెట్టినట్టు లెక్క. ఊరికే క్యారేజీ పట్టుకొచ్చి నూనె పోసేగానే సరిపోలేదు, పక్కన తడిసిపోతుంది, తప్పితే వచ్చేది ఏం లేదు. మన భక్తినే అక్కడ నూనెగా పోయాలి. అంతేకాదు, మనం ఏకాగ్రతతో ధ్యానం చేస్తామే, ఆ దీపం వెలగాలంటే గాలి కావాలి. ఆ ఏకాగ్రతతో చేసే ధ్యానమే
దీపం వెలగడానికి సరిపడే గాలి. ఇంకా ప్రమిద పెడతాం కదండి, దీపానికి ప్రమిద పెట్టాం కదా, దీపం నిలబడాలంటే ప్రమిద ఉండాలి. మనలో జ్ఞానదీపం నిలబడాలంటే వైరాగ్యం అనే ప్రమిద ఉండాలి. వైరాగ్యం అనే దాన్ని ఇవాళ దురదృష్టవశాత్తు వ్యతిరేక లక్షణం కింద చెబుతారు. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా వైరాగ్యం మాట ఎత్తితే పెద్దవాళ్ళు వెంటనే అంటారు, నీకు ఎందుకురా ఈ వయసులో వైరాగ్యం అంటారు. వయసులోనే ఉండాలి వైరాగ్యం. వైరాగ్యం అంటే అన్నీ వదిలేయడం కాదండి, అవసరం లేని వదిలేయడం. అవసరం లేని వదిలేస్తే చాలు. అనవసరంగా ఇంట్లో బట్టలు పెంచుకోకుండా, వస్తువులు పెంచుకోకుండా, బంగారాలు పెంచుకోకుండా, రకరకాల ఆభరణాలు పెంచుకోకుండా, ముఖ్యంగా తాపత్రయాలు పెంచుకోకుండా ఉంటే వైరాగ్యం. వదిలేయమని చెప్పలేదు ఎవరు. ఉన్నవి చాలు కదమ్మా, మంగళసూత్రం నల్లపూసలు ఉంటాయి, ఇంకేదో అవసరమైనవేవో ఉంటాయి, అత్తగారు బాబుతో ఏమవుతాయి మనకు రాక, అందుకని అవేవో ఉంటాయి, పుట్టింటి వాళ్ళు పెట్టిన ఉంటాయి, ఉంటాయి, ఆ మాత్రం చాలు. ఇక అక్కడి నుంచి అది ధనత్రయోదశి నాడు కొనాలట బంగారం, అక్షతదీయ నాడు కొందాలని మొగుడు ప్రాణాలు కాల్చుకు తినేయకూడదు. అక్షతదీయ నాడు ఇంకో ధనత్రయోదశి నాడు బంగారం కొనకూడదమ్మా, బంగారం దానమియ్యాలి. దానమిచ్చిన దానికి రెట్టింపు బంగారం వస్తుంది ఖచ్చితంగా. ఆ గుణం మనకు ఉంటే కదా. అసలు అక్షతదీయ కథలో కూడా ఉంది, అందులో నాయిక ఉంటుంది ఒక ముత్తైదో కొత్తగా పెళ్ళైన అమ్మాయి, భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి తనకున్న బంగారం అంతా గుమ్మం దగ్గర పోసేస్తుంది బట్టికెళ్ళి. గుమ్మం దగ్గర ఎవరైనా తీసుకోండి, నా భర్త ప్రాణం నాకు ముఖ్యం, నాకు ఇదంతా అక్కర్లేదు. పాము కాటుకి గురై చనిపోవలసిన భర్త ఆవిడ చేసిన త్యాగం కారణంగా బతుకుతాడండి. అది అక్షతదీయ కథ, మీరు పుస్తకాల్లో చదువుకోండి. అంత గొప్ప కథను మనం ఏం చేసామో, మనకు ఆయన మనకు అనుకూలంగా మార్చేసుకున్నాం. శుభ్రం కాసు బంగారం కొందిట, అయ్యి బాబు మూడు కాసులు వచ్చిందిట, మనం కూడా కొనేద్దాం. దీనివల్ల వ్యాపారస్తులు బాగుపడతారు కానీ మనకేం రాదు ఇక్కడ. అంటే నేర్చుకోవలసిన విధానం త్యాగం. మన వ్రతాలు నోముల ద్వారా త్యాగం నేర్చుకోవాలి కానీ స్వార్థం కాదండి. అందుకే వైరాగ్యం అనేటువంటి ప్రమిద ఉండాలి ఎప్పుడు కూడా. ఇంకొకటి ముఖ్యమైంది, ప్రత్యాహారం అనే మూత పెట్ట మన దీపం వెలగాలంటేనని. ఇప్పుడు కాస్త వాతావరణం బాగుంది కాబట్టి అలా వెలుగుతున్నాయండి. కొంచెం గాలి ఎక్కువ వీచి దీపం ఉంటుందమ్మా, కొండెక్కిపోతుంది ఖచ్చితంగా. కొండెక్కిపోతుంది కదా, కొండెక్కకుండా ఉండాలంటే మనం ఏం చేస్తాం, ఓ చిమ్నీ లాంటిది దాని మీద పెట్టామనుకోండి, లేకపోతే చిల్లులు ఉండే మూత ఏదైనా పెట్టామనుకోండి, ఆకాశ దీపం నక్షత్ర దీపం పెట్టినట్టుగా అందులోంచి దీపం వెలుగుతూ ఉండదు, కొండెక్కకుండా ఉంటుంది. అంచేది అలాగ మన మనస్సులో ఉండే జ్ఞానదీపం కూడా కొండెక్కకుండా ఉండాలి అంటే ప్రత్యాహారం అనే మూత పెట్టాలని చెప్పారు శంకరాచార్య భగవద్గీత భాష్యంలో చెబుతారు అన్నమాట. ప్రత్యాహారం అంటే ఏదైనా ఒక కోరిక కలిగింది, ఇది అవసరమా అయితే తీర్చుకో, తప్పనిసరి అయితే, లేకపోతే మనస్సును వెనక్కి లాక్కోవాలి. ప్రత్యాహారము అంటే వెనక్కి లాగడం, వెనక్కి లాగడం, టేకింగ్ బ్యాక్ అంటారు, వెనక్కి లాగడం అంతే. ఏదో ఒక ఆ పందాలు గాయాలనే కోరిక కలిగింది, వెంటనే మనస్సును వెనక్కి లాగాలి. ఇప్పుడు ఫోన్లోంచి పందాలు గాయడం కదా అంచేది. ఇలాంటి ఆలోచనలు మనకు వచ్చినప్పుడు మనస్సును వెనక్కి లాక్కోవడం ఉందే, అదే ప్రత్యాహారం. మూత అంటే అర్థం అది. జ్ఞానదీపం వెలగాలి అంటే మన మనస్సును వెనక్కి లాక్కోవాలి. ఎక్కడ ముందుకు మనస్సును వదిలిపెట్టాలి, ఎక్కడ వెనక్కి లాక్కోవాలనేది మనిషి నిర్ణయించుకోవాలి. అదే విష్ణు సహస్రంలో చెబుతారు, ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రహ అంటారు, ప్రగ్రహ నిగ్రహ వ్యగ్రహ అంటారు. ప్రగ్రహ అంటే పగ్గం, నిగ్రహం అంటే ఆపుకో నిగ్రహించు, వ్యగ్రహ ఏకాగ్రత్వం నిగ్రహించు మనస్సుని. ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజక అంటారు. ఆ ప్రగ్రహం నిగ్రహం వ్యగ్రహం అంటే మనస్సును పగ్గాలతో పట్టుకోవడం, అలాగా పట్టుకోవాలి మనం చేయగలం ఆ పని. అది దీపానికి అర్థంగా శంకరాచార్య చెబుతారు. అప్పుడు దీపం వెలిగేది ఏముంటాయా, దర్శనం అనే వెలుగు వెలుగుతుందాయా, అంతకంటే ఏం కావాలి అన్నారు. మనకి భగవత్ దర్శనం ఆత్మసాక్షాత్కారం అనేటువంటి వెలుగు దీపం ద్వారా వస్తుందండి ఖచ్చితంగా. అటువంటి దీపాన్ని మనం వెలిగిస్తున్నాం. అలాగే మన జీవితాల్లో ఈ వెన్నెలనే దీపం శాశ్వతంగా ఉండాలంటే సత్యం ధర్మం రెండూ ఉండాలి. సత్యమును ధర్మమును కూడి శాశ్వతముగా చెలిమి చేసిన పుట్టుని తెలుపు నిజము. ఇటువంటి తెలుపు, ఈ వెన్నెల తెలుపు, కార్తీక పూర్ణిమ నాటి తెలుపు మన జీవితాల నిండా శాశ్వతంగా ఉండాలంటే సత్యము ధర్మం ఉండాలి. మనం సాధారణంగా భక్తుడు అంటే ఏమంటామండి, ఆయన రోజు గుళ్ళోకి పెడతారండి, అయ్యి బాబా ఆయన పెద్ద నామాలు అవి పెడతారండి, ఆయన అసలు దేవుడికి నైవేద్యం పెట్టకుండా ఏం తినరండి, ఆయన అయితే సోమవారం అయితే పూర్తిగా ఉపవాసమేనండి, ఇవన్నీ చెబుతాం మనం. కానీ ఇవన్నీ భక్తి యోగంలో ఎక్కడా లేవు. మీరు చూసుకోండి, ఇంటికి వెళ్ళి కావాలంటే తెల్లారాక భగవద్గీతలో భక్తి యోగంలో 20 శ్లోకాలు ఉన్నాయి, అన్ని తాత్పర్యాలతో దొరుకుతున్నాయి, నెట్లో కూడా దొరుకుతున్నాయి. చూడండి నా మాట నిజం కాదో నిజమో కాదో మీకు తెలుస్తుంది. 20 శ్లోకాల భక్తి యోగంలో దీపాలు పెట్టడం కానీ, పూజలు చేయడం కానీ, స్నానాలు చేయడం కానీ, గుళ్ళోకి వెళ్ళడం కానీ భక్తిగా ఎక్కడా భగవంతుడు చెప్పలేదు. భక్తి అంటే ఏమిటి అంటే తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేన చేతు అనికేత స్థిరమతి భక్తి మాన్మే ప్రియో నరహ యో నృష్యతి నద్వేష్టి నశోచితి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి ఎస్ భక్తిమాన్ ఎస్ సమే ప్రియ. ఇది భక్తికి భగవంతుడు ఇచ్చిన నిర్వచనం. నిందని స్థుతిని సమానంగా భావించాలి. అలా ఉన్నామండి మనం,
మన ఎవరైనా కాస్త పొగిడేసరికి ఈరా ఇక్కడమే షీలా ఇక్కడమే ఐ గాట్ 1000 లైక్స్ బట్ ఐ గెట్ ఓన్లీ 1 డిస్లైక్ అని ముసిగెట్టు కూర్చుంటాడు వీడు. ఏదో ఒకటి పెడతాడు వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో ఒక వంకర ఫోటో ఒకటి, వీడు అన్నం తిని ఏదో స్నానం చేసేదో ఏదో అదొక ఫోటో పెడతాడు, దానికి ఎవరో లైకింగ్ కొట్టగానే సో మెనీ లైక్డమీ ఇదో లైక్ ఇక్కడ, వాళ్ళు ఎవరో లైక్ చేస్తే నీ కలిసి వచ్చేది ఏమిటయా, అందులో ఎవడోనో చూసామలే అధమోహం అంటాడు ఎవడో వాడు, వాడు దృష్టి వాడిది, వెంటనే వీడు ఎవడో డిజలైక్ మీద మనసం ఎక్కి పడుకుంటాడు. అంటే లోకంలో అందరూ లైకుల మీద డిజలైకుల మీద మన జీవితం ఆధారపడుతుందామా మనకు తెలియదా, అసలు మన మొహం ఎలా ఉందో అర్థం చూసుకుంటే మనకు తెలియలేదా, వాడేవాడండి డిజలైక్ చేయడానికి లైక్ చేయడానికిను ఆలోచన చేయాలి కాస్త యువతరం. ఇవన్నీ ఫేస్బుక్లో పెట్టే వ్యవహారాలు కాదండి, మనం ఇంతకు దిగజారకూడదు. ఈ బలహీనతలు యువతరం మనస్సుల్లో ప్రవేశించకూడదు. పూర్వం పెద్దవాళ్ళు ఎవరూ ఈ పని చేయలేదు. అసలు పెళ్లి ఫోటో ఎవరికైనా చూపించడానికే ఆడవాళ్ళు సిగ్గుపడిపోయేవారు, పెళ్లి ఫోటోలు చూపించబట్టే సిగ్గుపడిపోయేవారు. ఇప్పుడు అలా ఏమిలేదు, మొత్తం 4000 ఫోటోలు తీయడం, మొత్తం చతుర్దశ భువనాలకి పంపేయడం, 14 లోకాలకి కూడా 4000 ఫోటోలు ఏం చేసుకుంటారో తెలియదు. ఇవన్నీ కూడా అటు తిరిగోటి ఇటు తిరిగోటి చివరికి తలంబ్రాలు పోస్తూ ఉంటారు, తలంబ్రాలేమో భర్త మీద పోస్తూ ఉంటారు, ముఖమేమో వీడియో వాడికేసి చూస్తున్నారు, ఎవరికి పోసారో తెలియదు తలంబ్రాలు. అటు చూడడం తలంబ్రాలు పోస్తూ, తలంబ్రాలు పోసేది ఎక్కడ, భర్తకేసి చూస్తావా వీడియో వాడికేసి చూస్తావా, ఈ యోగం ఎలా తయారయ్యేది, ఈ ఫోటోలు మళ్ళీ అందులో బెడ్డం పట్టుకెళ్ళి, ఈ ప్రవృత్తికే ముగింపు పలకాలి మనం. దర్శనం వెలుగవ్వాలి, సత్యం ధర్మం ఉండాలి అంటే నిందాస్తుతుల్ని సమానంగా భావించాలి, ఉన్నదాంతో సంతృష్టి చెందాలి. సంతుష్టో ఏనకేనచిత్, అదే భర్త అదే భార్య అదే అద్దె ఇల్లు అదే సంసారం అదే 25,000తోనో 20,000తోనో ఒబ్బుడిగా సంసారాన్ని గడుపుకోవడం, ఎలా గడుపుకోవాలని భార్య భర్త ఇద్దరూ బడ్జెట్ వేసుకోవాలి, లెక్క వేసుకుని ఆ ప్రకారం గడుపుకోవాలి. అంతేకాని ఇంత అయితే సరిపోదు అంత అయితే సరిపోదు లక్ష ఉండాల్సిందే అని లేనిపోని ఉద్యోగాలన్నీ చేయడం, ఆ డబ్బంతా ఖర్చు పెట్టడం, చివరికి అప్పుల పాలవితే ఇందాక చెప్పుకున్న కథలాగే ఆత్మహత్యలకు వెళ్ళిపోతాయి కాపురాలు. అందుకే భక్తుడు అంటే గుళ్ళోకి వెళ్ళడం దీపాలు పెట్టడం దండాలు పెట్టడం కాదండి, మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుని స్మరించాలి, అది భక్తి లక్షణం. అంటే దయచేసి గుర్తుపెట్టుకుందాం మనం మూడు మాటలు, మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో నిరంతరం నమశివాయ నమశివాయ నమశివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, ఇలాంటి స్మరణ ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం సత్యమే మాట్లాడినా ధర్మంగానే ప్రవర్తించినా కొన్ని సందర్భాల్లో మనం ఓడిపోతామండి, గెలవలేమండి. జీవితం చాలా క్లిష్టమమ్మా, అందరికీ తెలుసు, నాకంటే పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు జీవితం చాలా సంక్లిష్టం, ఎన్నో పోటీలు ఎన్నో పరీక్షలు, అగ్ని పరీక్షలు తట్టుకుంటే కానీ ఏ వ్యక్తి 40 జీవితాన్ని గడపలేడు, ఆడదైనా మొగాడైనా 40 అయ్యాక ఒక్కసారి ఆలోచించుకుంటే అప్పటికే ఎన్ని అగ్ని పరీక్షలు అయ్యాయో అర్థమైపోతుంది. కాలేజీలో చదివినప్పుడు ఏదో 20 వయస్సు ఉన్నప్పుడు జీవితం కాదండి, పెళ్ళైన తర్వాత ఉండేదే జీవితం, ఆ తర్వాత వచ్చే ఇబ్బందులు, పిల్లలతో వచ్చే ఇబ్బందులు, ఎదుగుతుంటే వచ్చే ఇబ్బందులు, ఎదిగిన అమ్మాయి ప్రవర్తన, ఎదిగిన అబ్బాయి ప్రవర్తన, తలబొప్పి కట్టేస్తుందండి మొత్తం అంతా. ఈ పరీక్షలన్నీ తట్టుకోవద్దా, అయ్యో మనం ఎలా ఉన్నాం వీళ్ళు ఎలా ఉంటున్నారు ఏమైపోతున్నారనే కంగారు ఉండదా, ఈ మొత్తం తట్టుకోవాలంటే ఒకే ఒక ఉపాయం, మాటల్లో సత్యాన్ని పలుకుతూ చేతల్లో ధర్మం మాత్రమే చేస్తూ జీవితంలో గెలవాలంటే మనస్సులో భగవంతుణ్ణి స్మరించాలి. ఆ స్మరణ దైవశక్తిని ఇస్తుంది మనకి. అర్జునుడు మహావీరుడు మీకు అందరికీ తెలుసు, కౌరవ పక్షాన్ని మొత్తం ఉత్తర గోగ్రహణ సమయంలో ఒక్క బాణంతో మూర్చిపోయేలా చేశాడు సమ్మోహనాస్త్రంతో. అంతటి వీరుడు యుద్ధంలో గెలవడం ఎంత కష్టమైందో కూడా తెలుసు. ఎవరి వల్ల గెలిచాడు, శ్రీకృష్ణుడి వల్ల గెలిచాడు. భీష్ముడిని చంపే ఉపాయం చెప్పింది ఆయన కాదు, ద్రోణాచార్యుని చంపే ఉపాయం చెప్పింది ఆయన కాదు, కర్ణుని చంపే ఉపాయంలో తొందర పెట్టింది ఆయన కాదు, దుర్యోధనుడు తొడలు విరిగేలా కొట్టమని చెప్పింది ఆయన కాదు. శ్రీకృష్ణుడు లేకపోతే పాండవులు గెలిచేవారండి. అంచేత ఎంత బాహుబలం ఉన్నా, ఎంత సైన్య బలం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత బలగ ఉన్నా భగవద్బలం లేకపోతే ఇవన్నీ దండగా. దైవ బలం మనలో ఉండాలి అంటే ఒక్కటే, సెల్ ఫోన్ బాగా బలంగా పనిచేయాలంటే ఏం చేస్తామంటే ఛార్జింగ్ చేయిస్తాం, ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఛార్జింగ్ చేయిస్తాం. అందుకని మనస్సు అనేటువంటి మన శరీరం అనే సెల్ ఫోన్ కూడా బాగా పనిచేయాలంటే మనస్సులో నిరంతరం నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఏదో ఒక ఇష్ట దైవాన్ని మనం స్మరించాలి. మీకు ఏ దైవం ఇష్టమైతే ఆ దైవం, నేను ఊరికే నాకు అలవాటు పడి మూడు పేర్లు చెప్పా, ఇవేవో గొప్పవి మిగిలినవి కాదు అనుకోకండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనొచ్చు, ఓం నమో భగవతే వాసుదేవాయ అనొచ్చు, ఏదైనా పర్వాలేదు, ఏదో ఒక భగవన్ నామాన్ని నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటే ఖచ్చితంగా దైవ బలం మన్ని కాపాడు తీరుతుంది. అప్పుడు మనం సత్యం ధర్మంతో పాటుగా జీవితంలో విజయాన్ని సాధిస్తాం. భక్తులు అంటే అంతే లెక్క, మాటల్లో సత్యం, చేతల్లో ధర్మం, మనస్సులో స్మరణ, ఈ మూడు ఉన్నవాడే నిజమైనటువంటి భక్తుడు.
అటువంటి భక్తిని మనం కలిగి ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. ఇంకో మాట, అక్కడ దీపం వెలుగుతోంది అఖండ జ్యోతి గమనించిన దాని గురించి వేదంలో చెబుతారు ఒక మాట. ఆ వెలుగుతున్న జ్యోతి గురించి వేదంలో ఏం చెప్పారో తెలుసా? ఆర్ద్రం జ్వల దిజ్యోతిరకమస్మి జ్యోతిర్జ్వల ది బ్రహ్మాకమస్మి యోగమస్మి బ్రహ్మాకమస్మి అకమస్మి బ్రహ్మాకమస్మి అకమేవాకం వాం జుహోమి స్వాహ అంటారు ఉపనిషత్తుల్లో. ఆర్ద్రం జ్వలతి, ఆ వెలుగుతున్నటువంటి దాన్ని చూడండి, ఆర్ద్రం జ్వలతి, అది నూనెతో తడిసి వెలుగుతోంది. జ్యోతి రకమస్మి, ఆ జ్యోతి నేనే అనుకుని వెలిగించాలి. మన జీవితం ఒక జ్యోతిలాగా పరమశివుడు ముందు వెలగాలి. అందుకోసం జీవితం ఇక్కడ ఊరికే ఏదో చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, కలిసి కాపురం చేయడానికి, తర్వాత మళ్ళీ ఇద్దరినో ముగ్గురునో కనడానికి, వాళ్ళకి మళ్ళీ చదివించడానికి, వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేయడానికి, వాళ్ళు మళ్ళీ పిల్లల్ని కనడానికి, ఆ పిల్లల్ని మళ్ళీ చదివించడానికి, వాళ్ళకి మళ్ళీ పెళ్ళి, ఈ సంతకు అర్థం లేదా? ఇంకా ఇదే పనే. ఇంకా ఈ మొత్తం జీవితాలకు అర్థం ఏమిటంటే మనం ఏదో చదివేసుకోవడం, ఉద్యోగాలు చేసేయడం, సంపాదించి చేయడం, పిల్లల్ని కంటూ ఉండడం, మళ్ళీ వాళ్ళని చదివించి చేయడం, వాళ్ళు పిల్లల్ని కంటూ ఉండడం, మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు. ఎప్పటికీ సంత తెమలాలే, ఇప్పుడప్పుడు తెలుసుకోవాలి కదా. ఆర్ద్రం జ్వల దిజ్యోతి రకమస్మి, ఒక వయస్సు వచ్చిన తర్వాత 60 ఏళ్ళు దాటిన తర్వాత ముఖ్యంగా తాపత్రయాలు బంధాలు తగ్గించుకోవాలి. పిల్లలకు అప్పటికే, మనిషికి భార్యాభర్త ఇద్దరికీ 60 ఏళ్ళు సమీపిస్తున్నాయంటే పిల్లలకి ఎంత వయస్సు ఉంటుందండి? వాళ్ళు 30లో పడతారుగా, అనుమానమే ఉంది. అప్పటికే పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి. ఒకవేళ ఇవాళ ఉన్న పరిస్థితుల వల్ల కాలేదు అనుకోండి, నాయన మీ ఇష్టం అంతే. ఇంకా పంతాలు పట్టింపులు పౌరుషాలు గొడవలు పనికిరావండి, వదిలేయాలి. ఇంకా తాపత్రయం వదిలేయాలి. వాళ్ళ జీవితం వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళు బాగుండమే కదా మనకు కావాలి, ఆశీర్వదించడమే. హాయిగా ఆనందంగా ఎటువంటి భేదము లేకుండా అప్పుడు అదే మనస్సు నిష్కల్మషంగా ఉన్నట్టు లెక్క. అప్పుడే ఎటువంటి భేదం ఉండకూడదు. ఇంకా ఆర్ద్రం జ్వలతి జ్యోతి రకమస్మి, ఆ జ్యోతి ఎంత తేజోవంతంగా వెలుగుతుందో మన మనస్సు అలా వెలగాలి ఖచ్చితంగా. నాలో ఏ కల్మషం లేదు, హాయిగా నీ పత్రం నీకు ఇస్తున్నాను. కానీ అంతేకాదు, ఆస్తులు తాపత్రయాలు కూడా తగ్గించుకోవాలి పెద్దవాళ్ళు. ఇక ఊరికే తాళాలు పట్టుకుని బిగించేసి కూర్చుని నా పెత్తనమే నడవాలంటే గుండెపోటు వస్తుందమ్మా. పెత్తనం మాట ఎలా ఉన్నా నే చెప్పినట్టే వినాలి, నా పెత్తనమే నడవాలి వచ్చేస్తుంది వెంటనే. అలాగే కోడళ్ళు కూతుళ్ళు కొడుకులు ఎవరైనా సరే పెద్దల్ని గౌరవించడం వారు నేర్చుకోవాలి. వారికి చెప్పకుండా ఏం చేయకూడదని నియమం పెట్టుకోవాలి. యువతరానికి ఒక్క మాట చెబుతాను, చాలా ఆనందించే మాట, వారు ఆనందిస్తారు పెద్దలు ఆనందిస్తారు. కొడుకు కోడలు లేకపోతే కూతురు అల్లుడు బయటికి సినిమాకి ఎడుతున్నారమ్మా, ఒక్క మాట అత్తమావలకి చెబుతూ పెడితే ఆనందిస్తారు కదా. నీకేడ చెప్పేది అనక్కర్లేదు, మరి ఎవరికి చెబుతావు? కార్ డ్రైవర్కి చెబుతావా? ఈ అహంకారాలు పెనికిరావు. ఒక్క మాట వాళ్ళకి చెబితే ఆ తల్లిదండ్రి కానీ అత్త మావ కానీ మా అబ్బాయి కోళ్ళు మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారండి, ఎంత మంచి అమ్మాయో అంటారు వెంటనే. చాలు, ఇంకేమక్కర్ అది ఆశీర్వచనం. అనంత కోటి దేవతల ఆశీర్వచనం కంటే తల్లిదండ్రుల ఆశీర్వచనం చాలా గొప్పది. దేవతలు అంటే తల్లిదండ్రులే, వారి తల్లిదండ్రులు వీరు తల్లిదండ్రులు ఎవరైనా తల్లిదండ్రులే కదా. అంతకంటే క్షేమం కోరేవాళ్ళు ఎవరు ఉంటారు? దేవతలందరూ మన క్షేమం కోరతారో లేరో చెప్పలేమండి, కానీ మన తల్లిదండ్రులు మన క్షేమం కోరతారు కదా. ఆ మాట చెబితే వాళ్ళు ఆనందిస్తారు. ఇది పిల్లలకు ఉండాల్సిన మనస్తత్వం. ఇక పెద్దలకు ఎలా ఉండాలి? మాకు చెప్పలేదు, నన్ను పిలవలేదు అని అనకుండా, పిలిస్తే పెడదాను లేకపోతే లేదు, ఏదో ఒకటి చేసుకుంటారు బాగానే ఉంది, కానీ ఏదో శుభకార్యం, కానీ నా పెత్తనం నా ప్రాధాన్యం దేనికి, తగ్గించుకుందాం, మనం సుఖంగా ఉంటాం. ఇదే ఆర్ద్రం జ్వల తిజ్యోంతి రకమస్మి. జీవితాన్ని కర్పూరంలా భగవంతుడి ముందు కరిగించడానికి క్రమక్రమంగా సిద్ధం కావాలి. అంతేకాదు, జ్యోతిర్జ్వల ది బ్రహ్మాకమస్మి, ఆ జ్యోతి వెలుగుతోంది. ఇప్పుడు నేను బ్రహ్మనేను నాకు అర్థమైంది. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, సయేవాత్మా బ్రహ్మ విజ్ఞానమయక మనోమయ ప్రాణమయక చక్షుర్మయ శ్రోత్రమయక ధర్మమయో అధర్మమయక కామమయో అకామమయక క్రోధమయో అక్రోధమయక తేజోమయో అతేజోమయక సర్వమయక తద్యదేతతు తద్యథాకారీ యథాచారీ తథా భవతి సాధుకారీ సాధుర్భవతి పాపకారీ పాపో భవతి ఇత్యుపనిషతు అని వేదం చెబుతాం స్పష్టంగా. బ్రహ్మ అంటే అర్థం అది. ధర్మం అధర్మం, కోపం శాంతం, కోరిక నిష్కామం, అన్నీ ఆయనే. అంటే మన జీవితాన్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి అంటే అన్నిటికీ అతీతంగా తీర్చిదిద్దుకోవాలి. ఏది ఎలా జరిగినా మంచిదే, ఓకే 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 తీసేయి, అంత బాగానే ఉంది తీసేయి, మంచి జరిగింది మంచి జరిగింది మంచి జరిగింది. ఆ కార్యక్రమం జరిగే వరకు ఎలా జరగాలో మనం సలహాలు ఇవ్వచ్చు,
కానీ జరిగిన తర్వాత ఇంకా మాట్లాడకూడదండి. ఇంట కానీ బయట కానీ ఉద్యోగంలో కానీ ఎక్కడ అయిపోయిందిగా, ఇంకేం చేస్తాం? ఏదో ఒక కార్యక్రమం తలపెట్టాం, అయ్యే వరకు మనం సలహా ఇవ్వచ్చు, తప్పులేదు, అది జరుగుతుంది. జరిగిపోయిన తర్వాత ఇంక నేను చెప్పినట్టు చేయలేదు కాబట్టి ఇలా జరిగింది అనకూడదు. అది జరిగిందంతే, అది ఎలా ఉన్నా శుభంగా ఉండాలి. అదే బ్రహ్మాకమస్మి, వెలుగుతున్న జ్యోతిని బ్రహ్మగా భావించిన పరమాత్మకి, బ్రహ్మకి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి అతీతమైనటువంటి పరమాత్మకి తేడాలే ఉండవాడు. అక్కడ ఎలా జరిగినా ఒకటే, ఏం జరిగినా ఒకటే. అందుకే ధర్మమయ అధర్మమయక, కామమయక అకామమయక, తేజోమయక అతేజోమయక, అన్నీ ఆయనే. మన జీవితాన్ని కూడా 60 దాటేసరికి అలా తీసుకోవాలి, ఏం జరిగినా మంచిది, ఏం జరిగినా మంచిది, అంతా మన మంచికి. అందుకని బ్రహ్మాగమస్మి, యోగమస్మి, బ్రహ్మాగమస్మి, ఏది నేను 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 అని లోపల అనుకుంటున్నానో అదే బ్రహ్మ. అగమస్మి బ్రహ్మాగమస్మి, ఇప్పుడు నేనే బ్రహ్మ అని నాకు అర్థమైంది. ఇప్పుడు చివరిగా ఏమంటాడు, అహమేవాగం వాం జుహోమి స్వాహ. అగ్నిలో ఎప్పుడు బ్రాహ్మణులు యజ్ఞం చేసేవాళ్ళు హవిస్సు అని వేల్చుతారండి. ఆ హవిస్సు కింద ఏం వేల్చాలో తెలుసా? ఏదో పాలో పెరుగో నెయ్యో వేయడం కాదమ్మా, ఉపనిషత్తులు చెబుతున్నాయి. మహాత్మని అహంకారం, నేను నేను నాది అంటూ ఉంటామే మనం మాటిమాటికి. నేనింత పెద్ద మొగాణ్ణి, నేనింత పెద్ద ముత్తైదుని, నేనంత ఐశ్వర్యవంతుణ్ణి, నేనింత అందమైన మనిషిని, నేనింత పండితుణ్ణి, నేనేదో పొడుగ్గా ఉంటా, నాకేదో అధికారం ఉంది, ఈ మొత్తం రకరకాల అహంకారాలన్నీ ఉన్నాయే. అహమేవాగం వాం జుహోమి స్వాహ, నన్ను నేనే ఈ అగ్నిలో దేవతలకు హవిష్యగా సమర్పించుకుంటూ ఉన్నా అని సమర్పించేసేయాలి మొత్తం అంతా. ఒక్క దెబ్బలో తేరిపోతుంది. ఇంకొక మాట చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. దీపం వెలిగించడం, జ్యోతిగా గ్రహించడం, జీవితానికి అన్వయించేసుకోవడంతో పాటుగా ఒక్క మాట తెలుసుకోవాలి. కాదంబరి మహాకావ్యం అని సంస్కృతంలో గొప్ప కావ్యం ఉంది. ఇటీవల నేను దాన్ని మొత్తం చదవడం ఇప్పటికయ్యింది. ఇప్పుడు అనుకున్నాం కానీ కుదరలేదు, అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా చదివాం, మొత్తం ఇది ఈ మధ్య దొరికింది, మొత్తం చదివాం. అందులో ఈ దీపం నుంచి నేర్చుకునే వాటితో పాటు నేర్చుకోకూడనవి కూడా ఉన్నాయని చెప్పాడు. యథా చపలా దీప్యతే తథా తథేయం దీపశిఖేవ. కజ్జలమలినమేవ కర్మ కేవలం ఉద్వమతి అన్నాడు. సరిగ్గా కాదంబరి మహాకావ్య రచయిత బాణుడు ఎంత చక్కగా చెప్పాడో మీరు ఆ దీపంగా చూడండి, అర్థమవుతుంది. అఖండ జ్యోతిని చూడండి ఒక్కసారి, అందరూ ఇక్కడ వెలుగుతున్న దాన్ని, దాని మీద పొగ చూడండి. అంత పొగ ఎందుకు వచ్చిందండి? జ్యోతి ఎక్కువ ఉండడం వల్ల రాలేదండి. గమనించండి, శాస్త్రీయ విజ్ఞానం అంతా వేదాల్లో ఎంత బాగా ఉందో, ఆ జ్యోతి మీద పొగ గమనించండి మీరు. అంత పొగ ఎందుకు వచ్చిందండి? పెద్ద మంట కాబట్టి పెద్ద పొగ అనొద్దండి, అది కాదండి. ఆ దీపశిఖలు మీరు గమనించండి, కదులుతున్నాయి విపరీతంగా, చంచలంగా, చపలా దీప్యతే. ఆ అగ్నిశిఖలు గమనించండి మీరు, అవి కదులుతున్నాయి. ఆ కదలడం కారణంగా పొగ ఏర్పడిందండి. మన మనస్సు కూడా విపరీతంగా కదిలిందంటే జీవితం మసిబారిపోతుందమ్మా, అది కాదంబరి కావ్యం వాడు చెబుతున్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. యథా చపలా దీప్యతే దీప తథా తథేయం దీపశిఖేవ, కజ్జల మలినమేవ కర్మ కేవలం ఉద్వమతి. కజ్జలం అంటే ఆ కాటుక, ఆ మసి. అంత మసి, అంత పొగ ఎందుకు వస్తుంది అంటే, ఆ దీపశిఖలు గమనించండి మీరు ఎలా కదిలిపోతున్నాయి విపరీతంగా. ఒక్క క్షణం కూడా ఉండవు, అసలు అవి కదలకుండా ఉండవు, అవి కదిలిపోతూ ఉంటాయి. ఆ కదలడం కారణంగానే పైన మసి ఏర్పడింది. మన మనస్సు కూడా నిశ్చలంగా భగవంతుని పాదాల యందు లగ్నమే ఉంటే జీవితం మసి బారకుండా ఉంటుంది, పొగలేని దీపంలా వెలుగుతుంది, పొగలేని జ్వాల అంటాడు మహాతపస్వి కృష్ణమూర్తి గారు. జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతారు పొగలేని జ్వాల అంటాడు ఆయన. పొగలేని జ్వాలగా ఉండాలి అంటే ఈ ఇన్ని దీపశిఖలు, ఈ చాంచల్యం ఉండకూడదండి. అలాగ నివాత దీపం, గాలి లేని చోట కేవలం ఆక్సిజన్ మాత్రమే ఉండే వెలిగే దీపంలాగా, అలాగా దీపం స్తంభం ఎలా ఉంటుందో, దీపం పెట్టే స్తంభం ఎలా ఉంటుందో అలాగే ఉండాలి దీపం కూడా. అలా ఉంటే పొగరాదు. అంటే మనస్సు నిశ్చలంగా ఉంటే మసి పట్టదు, చంచలమైందంటే మసి పట్టేస్తుంది ఖచ్చితంగా. అందుకే కజ్జలమలనమేవ కర్మ కేవలం ఉద్వమతి. ఆ మనస్సు ద్వారా చేసే పనులు కూడా ఎలా ఉంటాయంటే కాటుక మసిలాగే, మసిబారిపోయిన పనులే చేస్తాడు ఖచ్చితంగా. ఇంకో మాట కూడా చెప్పి నేను సెలవు తీసుకుంటా. అవినీతి పెరిగిపోయింది దేశంలో, భక్తి పెరిగినట్టే, ఆధ్యాత్మికత పెరిగినట్టే అవినీతి కూడా పెరిగిందని చెప్తున్నారు కదా. అవినీతి కూడా ఎందుకు పెరుగుతుందో, ఎలా పెరుగుతుందో దీపం ద్వారానే చెప్పారండి కవులు ఖచ్చితంగా. దీపో భక్షయతే అధ్వాంతం, కజ్జలం చ ప్రసూయతే. దీపో భక్షయతే అధ్వాంతం, కజ్జలం చ ప్రసూయతే.
यदन्नं पुरुषो भुंक्ति यदन्नं पुरुषो भुंक्ति जायते तादृशी प्रजा यदन्नं पुरुषो भुंक्ति जायते तादृशी प्रजा मनं साधारणंगा अनुकुंटामे దేశం ఏమైపోయినా వాడికి అనవసరం, పేదవాళ్ళ బతుకులు ఏమైపోయినా అనవసరం, లక్షల కోట్లు మింగేస్తాడు. ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ మీరు చూశారు. ఓ చిన్న రెవెన్యూ ఉద్యోగి ఇంట్లో 72 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి లంచాలు కాకపోతే? పైగానేమో సిబిఐ వాళ్ళు పిల్లి ఎంక్వైరీ చేస్తే సిబిఐ వాళ్ళ వేధింపుల వల్ల గుండెపోటు వచ్చింది. లంచం తీసుకున్నట్టు వాళ్ళకి గుండెపోటు రాదండి, వేధిస్తే వస్తుందట. లంచాలు శుభ్రంగా మింగేసి బీరు వాళ్ళు దాచేసేటప్పుడు ఎప్పుడు గుండెపోట్లు ఎవరికి రాలా? అధికారులు ఏసీబీ అధికారులు పిలిచేసరికి గుండెపోటు వచ్చిందట. అందుకని వాళ్ళు కారణమాట, లంచం తీసుకోవడం కారణం కాదండి. మినపరొట్టు శుభ్రంగా ఒకటి తినే మినపరొట్టు 6 మినపరొట్లు తింటాడు, అది కారణం కాదండి కడుపు నొప్పికి. మినపరొట్టు సరిగ్గా లేదు కారణం, మినపరొట్టు సరిగ్గానే ఉంది, 6 తింటే అలాగే 1 తినాలి. కానీ మన జీవితం అంతా అలాగే గడుపుతాం. మనం ఇష్టం వచ్చినట్టు అక్రమంగా ప్రవర్తిస్తాం, వంకర వేషాలు వేస్తాం, అడ్డగోలుగా గడ్డి మింగినట్టే డబ్బులు మింగేస్తాం. కానీ శిక్ష పడేసరికి ఎలా మాట్లాడతామంటే జాతకం బాగోలేదండి, గురుడు 6లో ఉన్నాడు, శుక్రుడు అందరూ బాగానే ఉన్నారు, నువ్వే వంకర బుద్ధిగా ఉన్నావు. గురుడు 6లో శుక్రుడు 3లో ఉంటే నీకేం జరగదు, ఇక్కడ కొంపర ఏమంటుకుపో, మన బుద్ధి సరిగ్గా లేదు. దాన్నే చెబుతున్నాడు ఇక్కడ కవి. దీపాన్ని గమనించండి, అవినీతి ఎంత దుర్మార్గమైందో అర్థమవుతుందన్నాడు. దీపో భక్షయితే ధ్వాంతం కజ్జలం చె ప్రసూయితే. దీపం ఇక్కడ వెలుగుతోంది కదండి, విద్యుత్ దీపాలను కూడా మీరు గమనించండి పోని. దీపం దేన్ని మింగుతోంది? చీకటి మింగుతోంది. దీపాలు వెలగగానే చీకటి పోయింది కదా, అంటే దీపం దేన్ని మింగినట్టు చీకటి మింగుతోంది. కాబట్టి దీపం నుంచి వచ్చే పొగని గమనించండి, పొగ నల్లగా ఉంది. ఎందుకని? దీపం మింగిన చీకటి నల్లగా ఉంది కాబట్టి దీపం నుంచి వచ్చే పొగ కూడా నల్లగానే ఉంది. కాబట్టి నువ్వు ఏ రకంగా అక్రమ సంపాదన సంపాదిస్తావో ఆ రకమైన పిల్లలే నీకు పుడతారని చెప్పాడు. ఎంత గొప్పవాడండి సంస్కృత కవి. అందుకని సంస్కృత భాష గొప్పది అన్నా మనం. భారతదేశానికి ప్రతిష్ట సంస్కృతం వల్ల, సంస్కృతి వల్ల వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇందుకే ఇంత గొప్ప మాట వేరే చెప్పాలా? దానికి ప్రత్యక్ష ఉదాహరణ, ఓ ఉద్యోగం ఉన్నట్ట పీడబ్ల్యూడీలో ఇంజనీరు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఆయన ఇంజనీర్. ఇంజనీర్ పని ఏమిటి? ఎక్కడ వంతెనలు కట్టాలి కదా, సరిగ్గా చూడాలి కదా. ఈయన ఏం చేశాడు? లంచాలు మింగేసి లక్షలకు లక్షలు కాంట్రాక్టర్ని ఇష్టం వచ్చినట్టు కట్టుకోమన్నాడు. కట్టేశాడు, వాళ్ళ సొమ్మేం పోయింది, కట్టేశాడు. ఎందుకు ఆ వంతెన వాళ్ళకేం ఉపయోగం లేక వాళ్ళు కట్టేశారు. కాంట్రాక్టర్ ఎక్కడికో వెళ్ళిపోయాడు, వంతెన బాగానే ఉంది, నడుస్తుంది. ఈయన రిటైర్ అయిపోయాడు. ఈయన అనుకున్నట్ట నేను 30-40 లక్షలు లంచం తీసుకున్నాను వంతెన కట్టినప్పుడు, అయినా నేను హాయిగా రిటైర్ అయిపోయాను, నా మీద ఎవడో కంప్లైంట్ పెట్టలేదు, ఏమీ కాలేదు, నా పెన్షన్ బెనిఫిట్లు అన్నీ శుభ్రంగా వచ్చేసాయి, హాయిగా ఉందనుకున్నట్టు ఇంటికి వెళ్ళాడండి. ఏడాదైందండి రిటైర్ అయ్యి, సుఖంగానే ఉన్నాడండి. తర్వాత ఏం జరిగింది తెలుసా? వీళ్ళ అబ్బాయి 30 ఏళ్ల అబ్బాయి కారు వేసుకెళ్ళాడండి. ఆ వంతెన కూలిపోయిందండి, ఆ అబ్బాయి అక్కడ చచ్చిపోయాడమ్మ ఖచ్చితంగా. ఆ వంతెన మీద ఆ సమయంలో 15 మంది వెళ్ళినా సరే ఈ లంచాలు తిన్న ఉద్యోగం యొక్క కొడుకే చచ్చిపోయాడు, మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు. కొంతమంది గాయాలయ్యాయి, కానీ వీడు ప్రాణమే పోయింది. ఎందుకు పోయింది? తండ్రి గారు లంచాలు మింగి కట్టారు కదా వంతెన, అది కూలిపోయినప్పుడు ఎవరు పోతారు? తండ్రి గారు కొడుకు పోతాడు. ఇప్పుడు వీడికి 32 లక్షలు మిగిలింది, నేను సేఫ్గా రిటైర్ అయ్యా అన్న భావన కంటే కన్న కొడుకు 30 ఏళ్ళవాడు చనిపోయాడనే దుఃఖం ఎంత దారుణమైందండి. ఎన్ని కోట్లు సంపాదించినా సరే ఈయన మళ్ళీ అసలు అన్నం తినగలడా, నీళ్లు తాగలడా, నిద్రపోగలడా? ఇటువంటి దుఃఖం ఒక్క దెబ్బ దేవుడు మన ఒక గోప వాచిపోయేలా ఈ లంచాలు మింగే వాళ్ళని, అవినీతి అక్రమంగా సంపాదించే వాళ్ళని, పేద ప్రజల ఆస్తులను ఆక్రమించే వాళ్ళని, వాళ్ళకి అందే సాయం అందకుండా నిలిపేసేవాళ్ళని, ఇలాంటి వాళ్ళని కనుక పట్టుకుంటే దేవుడు కనుక ఒక్క దెబ్బ కొడితే అందులో ఏదైనా మింగేస్తే మళ్ళీ తట్టుకోగలమా మనం? అది దీపం నుంచి మనం నేర్చుకోవాలి. దీపం ఏం చెబుతోంది అంటే దీపం చీకటిని మింగిందయా, చీకటిని పోగొట్టింది కదా, అందుకే పొగ ఉందే, పుట్టించే పొగ అది కూడా నలుపు రంగులో ఉంది. ఎందుకంటే చీకటి నలుపు రంగులో ఉంది కదా, నల్లని ఆహారం తింది కాబట్టి నల్లని పొగ పుట్టించింది. మనకి గర్భిణులకు తెలుసు, కొంతమంది చెబుతూ ఉంటారు మనకి సరదాకి, గర్భం ధరించిన పుట్ట 3వ నెల 4వ నెలలో మొదలుపెట్టి కుంకుమ పువ్వు తినాలట, కుంకుమ పువ్వు పాలల్లో వేసుకుని తింటారు, తిరిగితే ఎర్రటి పిల్లలు పుడతారట, అది కూడా చెబుతూ ఉంటారు సరదాగా మా చిన్నతనం. కానీ ఆ కుంకుమ పువ్వు ఎటువంటిది అంటే అది ఇంత ఊరికే అరతులం కొన్నామంటే అరకరం ఎమ్మెయ్యారు, అంత ఖరీదు ఉంటుంది అది. చాలా ఖరీదైంది, అన్ని చోట్ల దొరకదు కూడా అది. కానీ ఉపయోగించేవారు గర్భిణులు, తెల్లటి పిల్లలు ఎర్రటి పిల్లలు పుట్టాలంటే వాడేవారు. అంటే కుంకుమ పువ్వు రంగు పసుపు ఎరుపు రంగులో ఉంటుందండి. ఆ పసుపు ఎరుపు రంగు ఆహారం నువ్వు తింటే ఎర్రటి పిల్లలు పుట్టడం నిజమే అయితే చీకటి మింగింది కాబట్టి దీపం నల్లటి పొగను పుట్టించింది అనేది కూడా నిజమే కదా. అందుకని మనం అవినీతి పరులమై డబ్బు సంపాదిస్తే మన సంతానం కూడా అవినీతి పరులు అయిపోతారు ఖచ్చితంగా. మనం చేసిన పాపకర్మల ఫలాలు వాళ్ళు కూడా అనుభవిస్తారు. అందుకని కార్తీక దీపం సందర్భంగా, కార్తీక పూర్ణిమ సందర్భంగా మన జీవితాలంటా నిజంగా నిండు వెన్నెల పండు వెన్నెల నిండి ఉండాలి అంటే
నేను చెప్పిన మాటే మళ్ళీ చెప్పు సెలవు తీసుకుంటున్నా. భక్తి అంటే హడావుడి చేయడం కాదు, ఆర్భాటం చేయడం కాదు, ఉపవాసాలు కాదు, జాగారం కాదు, గుళ్ళు గోపురాలు విపరీతంగా కట్టేయడం కాదు. ఊరికేను మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో స్మరణ ఉండాలి, భగవత్స్మరణ. ఈ మూడు కలిగి ఉండడమే భక్తి. ఆ పైన ఖచ్చితంగా అద్వైత జ్ఞానం అంతా ఒక్కటైన జ్ఞానం కలిగి తీరుతుంది. ఆ భక్తి జ్ఞానము రెండు ఉన్నాక వైరాగ్యంతో ఉండమని చెప్పక్కర్లేదు. వాడు ఎలాగో అన్నీ వదిలేస్తాడు, వైరాగ్యంతోనే ఉంటాడు. ఊరికే వాడు ఒంటి మీద బట్టలు ఆభరణాలు మరొకటి ఉన్నా ఆయన దృష్టి లేదా ఆవిడ దృష్టి వాటి మీద ఉండదు. ఊరికే ఉన్నాయి పెట్టుకున్నాం అంతే, అంతకంటే ఏముండదు దాని మీద, ఎక్కడ పోతే వదిలేసాం అనుకుంటాం అంతే. అటువంటి వైరాగ్య భక్తి జ్ఞాన వైరాగ్యాలు మీలో కలగడానికి నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.